ఒకసారి నేను చదువుతున్నాను, ఒకసారి అందరూ శ్రద్ధగా మాటలు చూడండి. ఒకసారి నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వాక్యం. ఈరోజు ఒక వాగ్దాన పూర్వకమైన మాట అది, ఒక వాగ్దాన పూర్వకమైన ఒక ప్రామిస్ చేస్తున్నాను ప్రభు. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, ఏ ప్రజల నడుమన ఉన్నావో, ఆ ప్రజలందరినూ యెహోవా కార్యమును చూచెదరు. ఆమెన్ చెబుదామా? హల్లెలూయా. నా దేవుడు ఈ యొక్క మే నెల మాసంలో ఈ యొక్క నెలలో ప్రభు చెప్తున్న మాట, రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు నా మనసులో ఉంచిన మాట, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక కార్యాన్ని చేయబోతా ఉన్నాను. ఆమెన్ చెబుదామా? నేను ఒక కార్యమును చేయబోతా ఉన్నాను, అది భూమి మీద ఎక్కడ చేయబడిన కార్యం, ఇంతవరకు మీరు వినని కార్యం. ప్రైజ్ దాలా. నీ వ్యక్తిగత జీవితాలకు కావచ్చు, మన వ్యక్తిగత జీవితాలకు కావచ్చు, మన పరిచర్లకు కావచ్చు, ఎక్కడ చేయబడిన కార్యము ప్రభు చేస్తాను, ప్రాముఖ్యం చేస్తూ ఉన్నారు. నా దేవుని ప్రజరా, అక్కడ ఇంకొక మాట ఉంది, నువ్వు ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ ప్రజలందరూ ఆ కార్యాన్ని చూస్తారు. ఆమెన్ చెబుదామా? మనం ఏ ప్రజల మధ్యలో ఉన్నామో, మన చుట్టూ ఉన్న ప్రజలు ప్రభు మనకు చేసిన కార్యాన్ని కనులారా చూడబోతా ఉన్నారు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎవరంటే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ఎవరు చెప్పండి ఆయన ఆశ్చర్య కార్యాలు. మన కన్నులకే ఎంతో ఆశ్చర్యం కలిగేటట్లు మనమే నమ్మలేని కార్యాలు ప్రభు మన పట్ల చేస్తారని ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నారు. నా దేవుని ప్రజలు, మన దేవుడు కృపగల దేవుడు అండి. ఎవరు చెప్పండి ఆయన కృపగల దేవుడు. తన ప్రజల పట్ల, ఇస్రాయల్ పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగి, ఇస్రాయల్ పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి, భూమి మీద ఏ ప్రజలను ఆయన ప్రేమించలేదు కానీ ఇస్రాయల్ని ఆయన అమితంగా ప్రేమించారు. ఆమెన్ చెబుదామా? ఎవరిని ప్రేమించారు చెప్పండి? దేవుడు ఇస్రాయల్. ఇస్రాయల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. మరి మనం ఎవరమి? హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? ఒక ఆవిడ ఏసిన గారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను చెప్పన్నదంట. ఏమని చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్నానంటే అప్పుడు ఏసిన గారు, మరి ఇంతకుముందు ఎవరు నమ్ముకున్నాం అంటే ఆ దెయ్యాన్ని నమ్మేవండి అన్నదంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు గమనించిన ఆలోచించండి, మనం అందరము కూడా దేవుని ప్రజలమే. ఎలా దేవుని ప్రజలం అయ్యామంటారు? ఎలా దేవుని ప్రజలం అయ్యాము చెప్పనండి. ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని కన్నాడు, కొన్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్వరక్తమిచ్చి ఆయన కొన్నాడు మనల్ని, వెలపెట్టి కొనబడ్డాం మనం. ఇంకా చెప్పాలంటే బాప్తిజం పొందిన వారు అందరూ ఆయన ప్రజలేనండి. హల్లెలూయా. బాప్తిజం పొందకుండా దేవుని సందుకు వచ్చేవాళ్ళు వాళ్ళు న్యూట్రల్గా ఉన్నట్టు, వాళ్ళు దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు కానీ తన బిడ్డలుగా అంగీకరించడు, వాళ్ళు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు కాదు. ఎవరైతే బాప్తిజం పొంది, మారు మనసు పొంది, బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహవాసం కొనసాగుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారో, వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలే. హల్లెలూయా. అందుకే యోహాను భక్తుడు యేసుక్రీస్తు రాకక ముందుగా, ఆయన యేసుక్రీస్తు కంటే ముందు వచ్చారు యోహాను భక్తుడు. ఆయన అంటారు, యోహాను భక్తుడు ఏమంటారంటే, ప్రభువు మార్గము సిద్ధపరచనని చెప్పి అరణ్యంలో కేకలు వేస్తా ప్రకటిస్తూ వచ్చాడండి. ప్రభువు మార్గాన్ని సిద్ధపరచడానికి ఒక ముందుగా ఒక దూతలాగా వచ్చాడు యోహాను భక్తుడు. వచ్చి ఏం చేశాడంటే, అనేకమైన చోట్ల వారి సువార్తను ప్రకటించి అనేక మందికి ఆయన బాప్తిసం ఇవ్వడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏమని చెప్తాడంటే, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందని చెప్పి ప్రకటిస్తూ ఉంటే అనేక మంది ప్రజలు ఆ రోజు బాప్తిసలు పొందారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజలు మనమందరం దేవుని ప్రజలం. మంచిది. మనందరి పట్ల, దేవుని ప్రజల పట్ల ఆయన చేసే కార్యము ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఆయన ఏ కార్యం చేస్తాడు,
ఎన్నో కార్యాలు ఉన్నాయి మన దేవుడు. అందుకే ఇందాక మనం పాడుకున్న పాటలో కూడా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్ముట నీ వన్నైతే, అసలు మొదట ఎవరు నమ్మాలి చెప్పండి, మనమే నమ్మాలి. అందుకే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు అంటండి, దేవుడు ఉన్నాడు, ఏదైనా అడిగితే ఒక ఫలాన్ని దయచేస్తాడు అని మనం మొదట నమ్మాలి. చాలామంది వస్తారు కానీ నమ్మకం ఉండదు, నమ్మకం ఉండదు. వాళ్ళకున్న అనుమానాలు అపోహలు సందేహాలు అంటే నాలాంటి దానికి నాలాంటి పనికిమాలని దేవుడు చేస్తాడా అని వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటారు. ఎవరు వాళ్ళు తిట్టక్కర్లేదు, స్తోత్రం చెబుదామా, హల్లెలూయ. అసలు వాస్తవానికి మనల్ని మనం ఎప్పుడూ నిందించుకోకూడదు, మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయ. ఎప్పుడు మీ గురించి మీరు ఎప్పుడు తక్కువగా ఆలోచించుకోవద్దు, స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు మీ గురించి మీరు చెడ్డగా ఆలోచించుకోవద్దు. కారణం ఏంటి తెలుసు అండి, మీ పక్షంగా ఉన్న దేవుడు బలవంతుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీరు నమ్ముకున్న దేవుడు, మీరు వెంబడిస్తున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు, మనం అందరం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసు అండి, సర్వశక్తి కలిగిన దేవుడు. గట్టిగా చెప్పడం కొట్టి ప్రభువుని గణపరచుదాం. హల్లెలూయా. సర్వ లోకం అంతా వ్యాపించి ఉన్న దేవుడు ఆయన, సర్వలోకం వ్యాపించి ఉన్న దేవుడు ఆయన, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదండి, ఏది లేదు. మనం నమ్మాలి, నమ్మాలి. దేవుడు ఈ నెలలో మీకు మీ పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు ఆయన కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయో వివరించలేమండి. ఆయన కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉంటాయో ఆశ్చర్యం, మనకే ఆశ్చర్యం, మనకే విడ్డూరాన్ని వింతని కలిగిస్తాయి. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటేనండి, ఆకాశాన్ని ఒక చాపలాగా పనిచేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆకాశాన్ని ఒక చాపలాగా పరిచేశాడు. అంత మాత్రం కాదు, ఆకాశాన్ని ఆయన జ్ఞానంతో కొలిచాడు. ఈ భూమిని శూన్యంలో వ్రేలాడదీశాడు. అంత మాత్రమే కాదు, సముద్రానికి ఇసుకను సరిహద్దుగా పెట్టాడండి ఆయన. హల్లెలూయా. ఆయన గొప్పతనం అది. నీటిని ఆపడానికి ఎన్నో ఆనకట్టలు కట్టి ఆ నీటిని ఆపలేక చాలామంది ప్రయాసపడేవాళ్ళు, లేకపోతే ఇంజనీర్స్, గొప్ప ఇంజనీర్స్. మన దేవుడు సముద్రాన్ని ఒక ఇసుకతో ఆనకట్ట వేసడానికి సరిగ్గా నియమించారండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పగలను, మనము నీటిని బట్టలో మూట కట్టగలమా? బట్టలో ఏమవుతుంది చెప్పండి, ఆ బట్టలో నుంచి నీళ్ళ ఎదురంగా కారిపోతాయి. కానీ మన దేవుడు నీటిని బట్టలో మూట కట్టగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన కార్యాలు ఎన్నెన్ని విధాలుగానే ఉన్నాయండి, ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి. కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఒకసారి ఒక వాక్య భాగం చదువుదాం. మన దేవుడు ఏం చేస్తారని అంటేనండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వాక్యం చూడండి ఒకసారి. అదేమనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది. దేవుడు ఆయనకు తోడే ఉండేను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు మేలు చేసే దేవుడు. ఎవరు చెప్పండి, ఆయన మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు, ఆయన మేలు చేసే దేవుడు. కొర్నేలి అనే ఒక భక్తిపరుడు అండి. కొర్నేలి ఒక భక్తిపరుడు. ఇటలీ అనే ఒక ప్రాంతంలో ఆయన నివాసం చేస్తాడు కొర్నేలి. చాలా భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు చెప్పండి? రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అంత మాత్రమే కాదు, ఇంటి వారు అందరితో అతను ప్రార్థన చేస్తూ ఉంటాడు, పై భక్తులు కలిగి. దేవుని ప్రజలు కొర్నేలి గురించి బైబిల్ గ్రంథం ఏమని బోధిస్తూ ఉందంటే, అతను ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రజలందరికీ బహు ధర్మం చేసేవాడు అంటాడు. ఎన్నిసార్లు చెప్పండి?
ప్రజలందరికీ బహు ధర్మం చేసేవాడు. ప్రజలందరికీ ధర్మ కార్యాలు, దాన ధర్మాలు ఎన్నో చేస్తూ ఉండేవాడు. దేవుని ప్రసన్న ఒక పక్కన దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటా ఉండేవాడు, ఒక పక్కనే ధర్మకార్యం చేస్తూ ఉండేవాడు. దేవుడు అతను ప్రార్థన ఆలకించి అతని దగ్గర ఒక దైవ సేవకుని పంపించాడు. ఆ సేవకుని పేరు పేతురు. ఏం చెప్పండి? ఆ సేవకుని పేరు పేతురు. పేతురుకి దేవుడు ముందుగానే దర్శనం ఇచ్చాడు. పేతురుకి దర్శనం ఇవ్వడం మాత్రమే కాదు, కొర్నేలు కూడా దర్శనం ఇచ్చాడు, ఇద్దరికి దర్శనం ఇచ్చాడు. అప్పుడు పేతురు భక్తులు కొర్నేలు ఇంటికి వెళ్ళిన తర్వాత పలానా దైవ సేవకుడు వస్తున్నాడు మన ఇంటికి అని తెలిసిన తర్వాత కొర్నేలు ఇంటి వాళ్ళు అందరండి, కొర్నేలు ఏం చేసి తెలుసు అంటే ఒక మంచి కూటను పెట్టేశాడు, ఒక మంచి ప్రార్థన కూటను పెట్టాడు. ఒక మంచి ప్రార్థన కూటను పెట్టి మొత్తం వాళ్ళ బంధువులందరినీ, ఆ ఇరుగుపోరు వాళ్ళందరినీ పోగు చేశాడు. ఇరుగుపోరు వాళ్ళందరినీ పోగు చేస్తే అప్పుడు పేతురు భక్తులు వచ్చి వాక్యాన్ని ప్రకటించాడు. ఆ రోజు అక్కడ అనేక మందిని పేతురు ప్రార్థన చేసి స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజారా, మన గృహాల్లో మన కుటుంబాల్లో ఏదో ఒక సందర్భంలో మన కుటుంబంలో ప్రార్థన కూడిక జరగడం అనేది అది మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అది సంవత్సరంకి ఒకసారో లేకపోతే అది ఎప్పుడు అనేది కాదు, అవకాశం ఉన్న ప్రతిసారి మన కుటుంబాల్లో మన గృహాల్లో ప్రార్థన కూడిక జరగడం అనేది అది మనకు ఆశీర్వాదకరం. కుటుంబాల్లో ఎప్పుడైతే ప్రార్థన కూడిక జరుగుతుందో అప్పుడు దేవుడు కుటుంబాలలో ఉన్న కొరతంతా తొలగించేస్తాడు. ఆమేన్. కుటుంబాల్లో ప్రార్థన కూడిక ఎప్పుడైతే జరుగుతుందో ఆ కుటుంబంలో దురాత్మ క్రియలు అనేవి పొరపాటున కూడా ఉండవండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన కుటుంబాల్లో ప్రార్థన కూడిక అనేది జరగాలి. ఒకటి మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, రెండవది ఒక సమాజంగా కూడా సంఘముగా కూడా ప్రార్థన కూడిక అనేది జరగాలి. ప్రార్థన కూడిక జరిగేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ కొర్నేలు భక్తులు చేసిన పని మనము చేయాలి. కొర్నేలు భక్తులు ఏం చేసారు తెలుసా అండి? ప్రార్థన కూడిక జరిగేటప్పుడు వాళ్ళ ఇరుగు పొరుగు వారు అందరినీ సమకూర్చాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రార్థన పెట్టుకుంటే పొరపాటున పక్కన వాళ్ళని పొరపాటున పిలవం, ఎందుకంటే వాళ్ళకు చాక్లెట్ బిస్కెట్ ఇవ్వాలి కదా. మరి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పైగా మనమే అంటాం, ఏమంటామంటే ఎవరు రారండి మాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజారా, మనమే సమకూర్చాలి, ప్రజలందరిని పిలవాలి, ప్రజలందరిని సమకూర్చి ఈరోజు మా ఇంటి ప్రార్థన కూడిక రండి, దయచేసి రండి అని మనం అందరిని ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ దేవుని ప్రసార వచ్చి ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, గొప్ప మేలు చేస్తాడు. ప్రైజ్దారా, హల్లెలూయా. కొర్నేలి భక్తుడు తన ఇంటి వారు అందరినీ సమకూర్చాడు. పేతురు భక్తుడు ప్రసంగం చేసిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు అందరూ నమ్మి విశ్వసించారు. వాళ్ళందరూ కూడా రండి, ఎన్నో స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాల వారు కనులారు చూశారు. ఆ రోజు దేవుని శక్తిని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆ దేవుడు అభిషేకించిన యేసుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు ప్రజల పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే అనేక మంది మోర్మన్స్ పొందారు, అనేక మంది బాప్తిసర్ పొందారు. ప్రజలందరూ దేవుని యొక్క దేవుని కొరకు జీవించిన ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. నా దేవుని ప్రజారా, మన దేవుడు ఎవరంటే మేలు చేసే దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. ఆయన మేలు చేసే దేవుడు. మన దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, ఎవరికి మేలు చేస్తాడు తెలుసండి? ఆయన చేసే మేలు ఎలాంటి మేలు చేస్తాడు? ఒకసారి కీర్తన గ్రంథం రండి. ఒకసారి కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. ఒకసారి 31 అమ్మ, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం, అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత నరలేడలా, నరలేదుట, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరికి మేలు చేస్తాను చెప్తున్నాడు అక్కడ?
ఎవరికి చెప్పండి? భయము భక్తి కలిగి జీవించాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి, దేవుని పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో, భయభక్తులు కలిగి ఎవరైతే దేవుని సన్ని నడుచుకుంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, అందుకే వాక్యం కూడా ప్రసంగ గ్రంథం అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ప్రయత్నిస్తానా, గట్టిగా స్తోత్రం చెబుదామా. నీవు నీ దేవుని మందిరానికి వెళ్తున్నావు, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయన నీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన బిహేవియర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే భయమో భక్తి కలిగి జీవిస్తారో వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారండి. చాలామంది ఈ రెండు బ్యాలెన్స్ ఉండవు, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ప్రైజ్లా, హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయము ఉండదు. ఈ రెండు సమపాలుగా ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కావడానికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు. అంటే భయభక్తులు కలిగిన వారి నిమిత్తం యేసయ్య ఒక గొప్ప మేలు దాచి ఉంచాడు. ఆయన స్తోత్రం చెప్పాలి. ఏమి దాచి ఉంచాడు పాస్టర్ గారు అంటారేమో, ఏమి దాచి ఉంచాడు పాస్టర్ గారు అంటారేమో. వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు తాను తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచడం కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు. దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్తాన్ని సమకూడి జరిగిస్తారు. ఏమి సిద్ధపరచడో అవి కంటికి మరి కనబడపోతే ఎలాగండి పాస్టర్ గారు, మరి కనబడపోతే ఎలాగంటారు, మీరు కనబడట్లేదు అంటున్నారు, ఏం దాచేయడం మాకు ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుడు ఆత్మ నేత్రాలు వెలిగించబడిన వారికి అది కళ్ళు ముందు ప్రత్యక్షపరచబడతాడు. అర్థమైందా మీకు? దేవుడు దాన్ని దాచి ఉంచిన మేలు ఎవరికి అర్థమవుతుంది అంటే, ఆత్మ నేత్రాలు వెలిగించబడిన వారికి కళ్ళ ముందు దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు సిద్ధపరిచిన మేలు ఈ నేత్రాలతో చూడలేం, ఈ పాపిష్ట కళ్ళతో మనం చూడలేం. దేవుడు మనకు సిద్ధపరిచిన మేలు మనం చూడలేని అనుకుంటే మన నేత్రాలు వెలిగించబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి, ఆత్మ నేత్రాలు తెరవబడాలి. దేవుని ప్రజలు అందుకనే ఎఫెసీ రాసిన పత్రాన్ని అపోస్తలు పౌలంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులని మనోనేత్రాలకు ఏం చేసింది చెప్పండి. అందుకే ఈ కడవర కాలం కూడా విశ్వాసుల విశ్వాసం ఉందా అని అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఏం చెప్పండి, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. విశ్వాసులారా, మీలో విశ్వాసం ఉందా అని ఒక ప్రశ్న అడిగామనుకోండి, ఉంది అంటారు. మరి విశ్వాసంగా జీవిస్తూ ఉన్నారని అంటే అది మరి ప్రశ్నే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెబుదామా, గట్టిగా గట్టిగా స్తోత్రం చెబుదాం. అసలు క్రైస్తవ జీవితం అంతా దేవుని మీద ఆధారపడి ఉందంటే ఒకే ఒక విశ్వాసం. ఏం చెప్పండి, అది నమ్మకం. విశ్వాసం, విశ్వసించాలి, విశ్వసించాలి. ప్రతిదీ మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు నా కొరకు కార్యం చేయబోతూ ఉన్నాడు, దేవుడు నా బిడ్డల పట్ల కార్యం చేయబోతున్నాడు, దేవుడు నా కుటుంబం పట్ల కార్యం చేయబోతున్నాడు అని మనం విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెబుదామా, గట్టిగా చెబుదామా, హల్లెలూయా. విశ్వసించిన వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం అనేది ఏంటి చెప్పండి, అంటే మీకు అర్థం అవ్వలేదా? విశ్వాసం అనేది ఏంటంటే మనం ఏదైతే పొందుకోవాలని అనుకుంటున్నామో అది ఆత్మ నేత్రాలతో చూడడమే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెదెత్తి స్తోత్రం చెబుదాం. ఆత్మ నేత్రాలతో చూడడమే విశ్వాసం అండి. నా దేవుని ప్రజలారా, మన దేవుడు ఆయన ఎందు భయము భక్తి కలిగిన వారికి వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఎవరికి మేలు చేస్తా చెప్పను అయినా, అదే కీర్తనలు 34:11 ఒకసారి, 34:10 సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొంటాయి, యెహోవాను
ఆలోచించే వారికి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఎవరికి మేలు చేస్తారు తెలుసండి, యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన పాదాల చెంతకు ఎవరైతే వస్తారో, ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఎవరికి మేలు చేస్తారు చెప్పండి? ఆయన ఆయన ఆశ్రయించిన వారికి. దేవుని ఆశ్రయించకుండా ఈరోజు అనేక మంది కొండల్ని, బండల్ని, చెట్లను, పుట్టలను ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుని ప్రసార అందుకే వాళ్ళు ఏ మేలు పొందుకోలేక అలాగే ఆ కష్టాల్లోనే, ఆ నష్టాల్లోనే వాళ్ళు కొనసాగిపోతూ ఉన్నారు. నా దేవుని ప్రసార యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువగా ఉండదు. దేవుడు వారికి మేలు చేయబోతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఇంకా ఎవరికి మేలు చేస్తారు చెప్పనండి. ఆయన నిర్గమాకాండము మొదటి అధ్యాయం 20 వాక్యం చూడండి ఒకసారి. నిర్గమాకాండము మొదటి అధ్యాయం 17 వాక్యం చూడండి ఒకసారి. ఆ మంత్రస్థాను దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్లు చేయలేదు. ఈ పని ఎలా చేసేతరని అడిగారు. అందుకు ఆ మంత్రస్థాను హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసారి వారి యొద్దకు వెళ్ళక ముందే వారు ప్రసవిస్తూ ఉన్నారు. దేవుడు ఆ మంత్రస్థానులకు గట్టిగా స్తోత్రం చెబుతాం. ప్రైజ్లా. దేవుడు ఎవరికి మేలు చేస్తా తెలుసండి? ఆయనకు భయపడే వారికి. అదే 20 వాక్యం కదా, దేవునికి భయపడ్డారు. అక్కడ ఫరో ఒక ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞ అంటే, మగపిల్లలు ఎవరిని బ్రతకనివ్వద్దు, వాళ్ళ పురుట్లోనే చంపేయండి అని చెప్పి ఆ దుర్మార్గుడు అలాంటి పనికి మాలిన ఆజ్ఞ ఒకటి జారీ చేశాడు. దేవుని ప్రసార ఆ రోజుల్లో మరి ఆ మంత్రస్థానులు కాన్పు చేసేవారు. ఇప్పుడంటే హాస్పిటల్స్ వచ్చేసినాయి, డాక్టర్స్ ఆపరేషన్ చేసి ఇప్పుడని తీసేస్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రస్థానులు పెద్దగా అవసరం ఎక్కడ ఉండట్లేదు. ఒకప్పుడు మంత్రస్థానులు ఉండేవారు, వాళ్ళని ముందుగా పిలిపించేవారు. ఆ మంత్రస్థానం వచ్చేంతవరకు ఆ స్త్రీలు ఆ నొప్పులు పడుతూనే ఉండేవారు, వేదన పడుతూ ఉండేవారు. దేవుని ప్రసార ఆ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడారు, రాజాజ్ఞకు భయపడలేదు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి వాళ్ళు భయపడేందులో కొద్దిమంది ఉన్నారండి, కొద్దిమంది ఉన్నారు. రాజాజ్ఞకు భయపడలేదు వాళ్ళు. దేనికి భయపడదు తెలుసా? దేవుని మాటకే భయపడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు, మేషకు, అభ్యర్థనగాలు రాజాజ్ఞకు భయపడలేదండి వాళ్ళు. రాజాకి భయపడ్డారండి. రాజాకి భయపడ నువ్వు వేసేస్తే చేసుకో, అగ్గి కూడా వేసేసుకో, మాకేం మారలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం అలాంటి పని చేయమన్నారు. స్తోత్రం చెబుదామా? దేనికి భయపడాలో దానికి భయపడాలి. దేనికి భయపడకూడదు దానికి భయపడకూడదు. ప్రైజ్ అలా. మన వాళ్ళంతా రివర్స్ అండి బాబు, రివర్స్ అంతా రివర్స్. దేనికి భయపడాలో దానికి భయపడరు, ఆయనకి భయపడరు. దేనికి భయపడకూడదో దానికి భయపడరు. సమస్యలకు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ప్రైజ్ అలా. హల్లెలూయా. సమస్యలకి, అనారోగ్య పరిస్థితులకి, అప్పుల సమస్యలకు, కుటుంబ సమస్యలకు ఎందుకు భయపడుతూ ఉన్నారు? వాక్యం సెలవిస్తూ ఉంది, నీ సమస్య కంటే గొప్పవాడు నా దేవుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే ఆయనకు భయపడతావో నీ సమస్య అలాగే తొలగిపోద్ది. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటకి లోబడి విధేయత చూపించి ఆయనకు భయపడతావో నీ అప్పుల సమస్యలన్నీ దేవుడు తొలగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నా దేవుని కదా, అందుకే మనం పాడుకున్నాం పాట, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే వాక్యం సెలవిస్తుందని ఆయనకు భయపడాలి. ఎవరికి భయపడాలి చెప్పండి? ఆయనకు. చాలామంది దేనికి భయపడతారంటే భర్తకు భయపడతారు. భయపడద్దని అంటలేదు, ఎలా భయపడిపోతారండి, బాబు వచ్చేస్తున్నాడు రే, మీరు అనొచ్చేస్తాడు రే అని చెప్పి వాడిని తొందర పెట్టేస్తాడు. ఆయన కూడా ఫుల్గా ఆన్ అయిపోయి వస్తాడండి, ఫుల్గా సాయంత్రం వేసరి ఫుల్గా ఆన్ అయిపోయి వస్తాడు.
ఇక తోత తోత వచ్చేసరికి ఒరే మీ నాన్న వచ్చేదని చెప్పి పిల్లల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు, ఆమెకు అలర్ట్ అయిపోతూ ఉంటారు. ఇక భర్త వచ్చారంటే ఇంక ఏం చేస్తాడో తెలియదు, ఏ రాడ్ పెట్టుకోడతాడో తెలియదు, ఏ కర్రతో కొడతాడో తెలియదు, ఎంత చిత్రబద్ధలు చేస్తాడో తెలియదు, ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాడో తెలియదు. ఆ భయంతో అల్లాడిపోయే వాళ్ళు లేకపోలేదు, భర్తకు భయపడే వాళ్ళు లేకపోలేదు. కొంతమంది బిడ్డలకు భయపడతారు, ఒరే వచ్చేతనాడు వచ్చేతనాడు బిడ్డలకు భయపడతారు. ఎందుకంటే ఆడు వచ్చాడంటే పీడించుకుని తినేస్తారన్నమాట. దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి, నేను అంటాను వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. పరిస్థితులకు మనం ఎప్పుడు భయపడకూడదు, ఆమెను చెబుతామా? పరిస్థితులకి సమస్యలకు ఎప్పుడు భయపడకూడదు. పరిస్థితులకి సమస్యలు భయపడుతున్నామంటే నీళ్ళు ఎక్కడ అవిశ్వాసం చోటు చేసుకుందన్నమాట, నీళ్ళు ఎక్కడ అవిశ్వాసం పనిచేస్తూ ఉంది. పరిస్థితులకి సమస్యలకు ఇప్పుడు భయపడకూడదండి. దేనికి భయపడాలో దానికి భయపడ, రాజు ఆజ్ఞకి భయపడలేదు వాళ్ళు. వాస్తవాన్ని రాజుకు తెలిస్తే ఆ మంత్రస్థాన్ని పొరపాటు బ్రతకనివ్వడండి, అయినా సరే రాజు ఆజ్ఞకు వాళ్ళు భయపడలేదు. స్తోత్రం చెప్పాలి గట్టి రైతులారా. ఈ సమయంలో ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరు రారులేండి, ఈరోజు ఎవరు రారు, పొరపాటున ఎవరైనా వచ్చి ఏయ్ ఆ బైక్ లెండి పడేంట్రా పండు బయటకు పడాలనుకోండి, ఎంతమంది ఉంటారు? స్వతం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎవరు రారులేండి, గట్టిగా స్వతం చెప్పండి హల్లెలూయా. రైతులారా, దేవుని ప్రజలు గమనించి ఆలోచించి మనం దేనికి భయపడతా ఉన్నాం, దేనికి భయపడకూడదు. గమనించి ఆలోచించండి, దేవునికి భయపడితే ఆయన మీకు మేలు చేయబోతూ ఉన్నాడు. ఆమెను చెప్పాలి గట్టి. ఆయన కార్యం చేయబోతున్నాడు, కార్యం చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆ కార్యం ఎవరికి చేస్తారో తెలుసండి, ఆ కార్యం ఎవరు చేస్తే ఆయన భయపడే వారికి, ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన భయము భక్తి కలిగిన వారికి. నిజదలా అని మేలు చేస్తాడు. మేలు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి, ఎంతో గొప్పది. నిజదలా హల్లెలూయా. వాక్యంలో పెళ్లి రోజున ప్రసంగం చెప్పేటప్పుడు పాస్టర్ చెప్తా ఉన్నాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని చెప్పాడు. ఏంటి చెప్పండి, ఆయన ప్రసంగం చెప్పిన తర్వాత పెళ్లి కొడుకు లేచి భార్య దొరికిన వారికి, పెళ్లి కొడుకు కాదు ఇంకో పాస్టర్ గారు లేచి భార్య దొరికిన వారికి తేలు దొరికిన అని చెప్పాడు. ఏంటి చెప్పండి, భార్య దొరికిన వారికి. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి, మన దేవుడు గొప్ప గొప్ప మేలుడు. ఎన్నెన్నో మేలును అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను, యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను, ఎన్నెన్నో మేళ్ళను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. హల్లెలూయా. ఎన్నో మేలు చేశాడు ఆయన, ఇప్పటికీ ఎన్నో మేలు చేశాడు. నాకు ఏ మేలు చేయలేదయ్యా అన్నవారు ఎవరిని ఒకసారి చేసి చూపించండి, నాకు ఏ మేలు చేయలేదని ఒకసారి చేసి చూపించండి, ఒకసారి చూద్దాం. ఏ ఒక్కరు ఉండరండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనకి ఎన్నెన్నో మేలు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒక వాక్యం మనకి ప్రభు చెప్తున్నారు, ఆయన ఒక కార్యం చేయబోతున్నాడు, ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది మీరు ఊహించనిది, ఇంతవరకు మీ జీవితం జరగనిది. అది నమ్మాలి, మన వాక్యం నమ్మాలి. నేను నమ్మాను దాన్ని. ఇంతవరకు నా జీవితం జరగనిది, మీ జీవితం జరగనిది, మన పరిచయం జరగనిది. స్తోత్రం చెబుదామా గట్టిగా. అది మన చుట్టూ ఉన్న ప్రజలందరూ చూచినట్లు దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఈ సిద్ధపాటు, ఈ వాక్యం అంతా సిద్ధపరుస్తాడు. దేవుని కార్యాలు చూడాలి, ఆయన కార్యం మన కళ్ళారు చూడాలి. ఆయన కార్యాన్ని పొందుకోవాలంటే మీరు భయము భక్తి కలిగి ఉండాలి. ఆమెన్ చెబుదామా. మీరు ఆయన ఆశ్రయించాలి, ఆయనకు భయపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి కార్యం చేయబోతుంది చెప్పనా. చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 6:18 6:18 నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను
వెళ్ళగొట్టేదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశం నువ్వు ప్రవేశించి దాని స్వాధీనపరచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలను. గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా అండి? దేవుడు చేయబోతున్న కార్యం ఏంటి తెలుసా? మీ శత్రువులందరినీ మీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టబోతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా. హల్లెలూయా. ఇకపై ఎన్నడూ మీ శత్రువులు మీ కంట కనబడరు. ప్రైజ్ ద లార్డ్. శత్రువుల నీడ కూడా మీ మీద పడకుండా ప్రభు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. శత్రువులను అక్కడ రాయబడిన మాట ఏంటంటే, శత్రువులను నీ ఎదురు నుంచి వెళ్ళగొట్టబోతా ఉన్నాడు. వెళ్ళగొట్టబోతాడు. గట్టిగా చెప్పండి కూడా ప్రభుని గణపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఏ శత్రువు చేత, ఏ సమస్య చేత నువ్వు బాధపడ్డావో, ఏ సమస్యతో నువ్వు కురిగిపోతా ఉన్నావో, ఆ సమస్యలన్నీ తొలగించి నా దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు అంటే మీరు మనుషులు అనుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తాను, శత్రువు అంటే మనుషులు అనుకోవద్దు. దేవుని పిల్లలారా, శత్రువు మన విరోధి అయిన అపవాది. మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మ సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం. క్రైస్తవ జీవితం ఒక పోరాటం అండి. నా దేవుని ప్రజలారా, మీరు ఏ సమస్యతో ఒక శత్రువుగా భావిస్తూ ఉన్నారో, చాలామందికి అనేక రకాల శత్రు, సాతాను శత్రువు వలె వెంట పడుతూ వేధిస్తూ దేవుని ప్రజలారా, ఆత్మీయతలో ముందుకు వెళ్ళనివ్వకుండా వెంట పడుతూ ఉంటాడు శత్రువు. వాక్యాలు కూడా సెలవిస్తూనే మన పితరుని ఇస్రాయేల్ని శత్రువు తరుముతూనే వచ్చారు. ఇస్రాయేల్ని అడుగడుగున శత్రువు తరుముతూనే వచ్చారండి. ప్రభు ప్రతి చోట కూడా శత్రువు మీద వారికి జయాన్ని కలగజేసుకుంటూ వచ్చారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శత్రువు చేసే పని ఏంటి తెలుసండి? కుదురుగా కూర్చొనివ్వడు, కుదురుగా ఉండనివ్వడు, మనశ్శాంతిగా ఉండనివ్వడు శత్రువు చేసే పని. అది శత్రువు చేసే పని ఏంటి తెలుసండి? ఆత్మీయతలు ఏ విధంగా వర్ధిల్లనివ్వడండి, ఆత్మీయతలు ఏ విధంగా ముందుకు వెళ్ళనివ్వడు శత్రువు. వాడు చేసే పని అది. కనుక ఈ పూట ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, శత్రువుని ఇక మీదట ఎప్పుడు నీకు కనబడరు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శత్రువుని వెళ్ళగొట్టబోతా ఉన్నాడు, శత్రుని వెళ్ళగొట్టబోతా ఉన్నాడు. నీవైన కబంధ హస్తాలు రాబోతా ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడిని చుట్టూ కంచె వేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు అగ్ని ప్రాకారం నీ చుట్టూ కంచె వేసి నీకు ఒక గొప్ప కాపుదలుగా మారబోతా ఉన్నాడు. ఆమెన్ చెబుదామా? ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. శత్రువు కంట పడనీయకుండా నిన్ను కాపాడబోతా ఉన్నాడు. నా దేవుని ప్రజారా, శత్రువుల చేత ఇశ్రాయేలు ఎంత నలిగిపోయారండి, ఎంత నలిగిపోయారంటే, వాళ్ళు ప్రయాణం చేయాలనుకున్న ఆ ప్రయాణము, ఆ వాగ్దాన భూమి ఏదైతే ఉందో, ఆ వాగ్దాన భూములకు వెళ్ళనివ్వకుండా అడుగడుగున వెంట పడుతూనే ఉన్నారు శత్రువులు. నా దేవుని ప్రజారా, మీరు దేవుని ఆశ్రయించారు గనక, ఆయనతో భయము భక్తులుగా ఉంటున్నారు గనక, నా దేవుడు శత్రువులు అందరి మీ ఎదురుని వెళ్ళగొట్టబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసన్ గారు పాడారు, నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినా, నా మనసు నీ వైపు శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో, స్తుతి పాత్రుడా
స్తోత్రార్హుడా స్తుతులమియుగో పూజార్హుడా. హల్లెలూయా. దేవుని ప్రజారా, అపవాది ఇక మీద అపవాది మనం శోధించనివ్వకుండా, శోధించకుండా నా దేవుడే మీ చుట్టూ అగ్ని ప్రాకారం ఉండబోతూ ఉన్నాడు. ప్రైజ్దల్లా, హల్లెలూయా. మీరు గనక ఆయన ఆశ్రయిస్తే ఆయనందు భయభక్తి కలిగి ఉండి కార్యాలను ప్రభు మీ పట్ల చేయబోతా ఉన్నారు. ఒకటి, శత్రువులను మీ ఎదుటి నుంచి వెళ్ళగొడతానని చెప్తున్నాడు. రెండవది, అదే ద్వితీయ ఉపదేశకాండము 28:11 వాక్యం ఒకసారి, 28:11 మరియు యెహోవా నీకిచ్చిన నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలగజేయను. గట్టిగా చెప్పలు కూడా ప్రభువును కనపరుచుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో, నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నా దేవుని ప్రజల, నీ గర్భఫల విషయం కావచ్చు, నీ పశువుల మందలు కావచ్చు, నీ భూమి పంట విషయంలో కావచ్చు, నా దేవునికి సమృద్ధిగా మేలు కలగజేయబోతా ఉన్నాడు. ఈ నెలలో నా దేవునికి సమృద్ధిగా మేలు కలగజేయబోతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. క్రైస్తవులారా, హల్లెలూయా. గర్భఫల విషయంలో కావచ్చు, భూమి పంట విషయంలో కావచ్చు, పశువుల మందలు కావచ్చు, నా దేవుని ప్రజలు ఎందుకో తెలుసా, మీరు ఆయన ఆశ్రయించారు కనుక, ఆయనందు భయము భక్తి కలిగి ఉన్న వారికి, ఆయనకు భయపడే వారికి ఈ కార్యాలన్నీ ప్రభు చేయబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మేలు చేయడం అంటే ఏదో అలాకోర మేలు చేయడం కాదు, సమృద్ధిగా మేలు చేయబోతా ఉన్నాడు. ఆమేన్ చెబుదామా. నా దేవుడు మేలు చేసే దేవుడు, పొరపాటున కీడు చేసే దేవుడు కాదు. ఆయన ఆయన దగ్గర ఎన్నెన్నో మేలు కలవు, ఎన్నెన్నో మేలు కలవు. మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశపడతారో, మీరు ఏ ఆశతో దేవుని సందకు వచ్చారో, నా దేవుడు మీ హృదయపు వాంఛలు తీర్చునుగాక, మీ ఆశలని నెరవేర్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, శత్రువుని మీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాడు ఆయన. రెండవది, మీ పంట లేకపోతే మీ గర్భఫలం, మీ పశువులు మందలు, మీ సమస్తాన్ని, మీ కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు, సమృద్ధిగా మేలు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఆయన చేసే కార్యం అది, ఆయన చేసే కార్యం, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమని, అవి కంటి కనబడవు, చెవికి వినబడవు. నా దేవుని ప్రజల, మరొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యిర్మీయా గ్రంథము 31:33 ఒకసారి, 31:33 31:33 చదవండి. అదే, ఈ దినములైన తర్వాత ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ నేను చేయబో నిబంధన ఇదే. దేవుడు ఒక నిబంధన చేయబోతాడు. ఏంటి ఆ నిబంధన? వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయాల మీద రాసేదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఎన్నడను ఉపదేశం చేయరు, నేను వారి దోషం క్షమించి వారి పాపలకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను, కనుక అల్పులేమి గనులేమి అందరు నన్ను ఎరుగుదరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరొక మాట ఏంటంటే, మన దేవుడు ఏ కార్యం చేయబోతుందని చెప్పడం అంటారా? ఇంతవరకు మీ చేతులు ఈ కార్యం జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు చేసే కార్యం ఏంటంటే మనతో ఆయన ఒక నిబంధన చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఏమిటా నిబంధన? నిబంధన అనేది ఇద్దరు వ్యక్తుల మీద జరిగేది. ఒక పొలం కొన్నప్పుడు, ఒక స్థలం కొన్నప్పుడు, ఇద్దరు వివాహం చేసుకునేటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆ ఒప్పందం, ఒడంబడిక. యేసు క్రీస్తుకి మనకు జరుగుతున్న నిబంధన ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, నేనే ఒక నిబంధన మీతో చేస్తాను. ఏమిటా నిబంధన తెలుసా? నా ధర్మ విధులు మీ హృదయంలో ఉంచుతాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడే ఒక నిబంధన చేయబోతా ఉన్నాడు మనందరినీ, ఒక నిబంధన జనులుగా. మనం ఇక్కడ పరజనులం కాదు, పరాయి దేశవాళ్ళం కాదు,
మనం ఇక పరజలం కాక ఒక నిబంధన జనులుగా ప్రభు మనకి ముద్ర వేయబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే నేను చేయబో నిబంధన ఇదే, ఏమిటంటే వారి మనస్సులో నా ధర్మ విధులు, వారి హృదయంలో నా మాటలన్నీ ముద్రిస్తాను, నా ఆజ్ఞల్ని వారి హృదయంలో రాస్తాను. ఒకప్పుడు ఆజ్ఞలు ఎక్కడ రాయబడ్డాయి తెలుసా అండి? పలకల మీద రాయబడ్డాయి. ఎక్కడ చెప్పండి? రాతి పలకల మీద రాయబడ్డాయి. రాతి పలకల మీద ఆజ్ఞలు రాయబడితే ఏమైంది? తర్వాత పగిలిపోయి రాతి పలకలు ఏమని చెప్పండి? పగిలిపోయి. అందుకే యేసు ప్రభు బాగా ఆలోచించి ఆయన చేసిన పని ఏంటంటే, ఇలా రాతి పలకల మీదో గోడల మీదో లేకపోతే ఇంకా మరొక వాటి మీద కాదు, కానీ మీ మనస్సులోనే దేవుని వాక్యం ముద్రించబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని జీవము గల మాట నీ హృదయం రాయబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మీరందరూ నా దేవునికి ఒక పత్రికలుగా మారబోతా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు మీ హృదయ వాక్యాన్ని నింపబోతా ఉన్నాడు. ఇంతవరకు వేరు, ఇప్పుడు వేరు. నా దేవుడు చేయబోయే కార్యం ఏంటి తెలుసా అండి? మిమ్మల్ని మామూలు సామాన్య జనులుగా ఉంచట్లేదు ఆయన, మీరు ఒక పత్రికలుగా మారబోతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని వాక్యాన్ని మీ హృదయం నింపబోతా ఉన్నాడు ఆయన. వాక్యము చేత మీ హృదయం నింపబడునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొత్త నీరు వస్తానంట, పాత నీరు ఏమో చెప్పండి. దాని ఎలుపమనక్కల అది ఎలిపోతాయి. కొత్త నీరు రాగానే పాత నీరు, బురద నీరు అంత ఏమో చెప్పండి. ఇప్పుడు కాలువలన్నీ ఎండిపోతాయి అండి, కాలువలు నదులు అన్నీ ఎండిపోతాయి. ఆ ఎండిపోయేటప్పుడు అక్కడక్కడ నీరు ఏమవుతుందంటే మురికి మురికి అయిపోతాయి. అతను కొత్త నీరు వస్తుంది అండి. కాలువ మళ్ళీ వదులుతాడు, జూన్ నెలలోనో జూలైలో వదులుతాడు. ఆ కాలువ వదిలేటప్పుడు ఆ ప్రవాహానికి మురికి నీరు అంత ఏమో చెప్పండి. అలాగే దేవుని వాక్యం మీ హృదయానికి వస్తా ఉన్నప్పుడు మీ హృదయ చెడుతనం అంతా తొలగిపోతుంది, మీ హృదయంలో వ్యర్థమైనవన్నీ తొలగిపోతాయి. మీరు ఏం చేయాలి తెలుసా అండి? మీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. ప్రైజ్లా. దేవుని వాక్యం ఎప్పుడైతే నింపుకుంటామో మన హృదయంలో ఇక వేరే విధమైన ఏమి ఉండమండి. ఇక దేవునికి విరోధమైన స్వభావాలు ఏవి మనలో ఉండవు. అప్పుడు దేవుని వాక్యం చేత ఎప్పుడైతే మన హృదయం నింపబడుతుందో, అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ పెదవులు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. చాలామంది నోట బూతులు ఎందుకు వస్తానంటే అవే ఉన్నాయి హృదయంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి, అవే ఉన్నాయి. అందుకే అయ్యో వచ్చేస్తున్న బయటికి. అందుకే వాక్యం నింపుకుంటే అవి అడ్రస్ లేకుండా అడ్రస్ వెళ్ళిపోతాయి. ప్రైజ్ దరా. హల్లెలూయా. ప్రైజ్ దరా. వాక్యం నింపుకునేటప్పుడు మన హృదయంలో ఇక చెడుతనం ఏది కూడా తొలగిపోతుంది. కనుక నా దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో కావచ్చు, ఈ నెలలో కావచ్చు, నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నా దేవుడే మీ హృదయంలో మీ మనస్సులో వాక్యాన్ని ముద్రించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు నా దేవుడు పత్రికలుగా మారబోతా ఉన్నారు. హల్లెలూయా. 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 నా దేవుడు నన్ను గమనించండి, ఆలోచించండి, విశ్వసించండి. నా దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యమని. అందుకే ఆయన చెప్తున్న ప్రమాణపూర్వకంగా చెప్తున్న మాట, నేను ఒక కార్యం చేయబోతా ఉన్నాను. ఆమేన్. నేను ఒక కార్యం చేయబోతున్నాను. చెప్పండి, మీ పక్కన చెప్పండి, మీ పక్కకి సేకండి ఇచ్చి, నా దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయబోతా ఉన్నాడు. ఆమేన్ కాదు, ఆమెన్ అంటున్నారు. నా దేవుడు చెప్పండి, నాతో పాటు చెప్పండి, చేయబట్టుకుని ఒకరిచే చేయబడి సేకండి అని పక్కన వద్దాడు. నా దేవుడు మీ జీవితంలో ఒక కార్యం చేయబోతా ఉన్నాడు. ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. యేసు నామములో గొప్ప కార్యాలు జరుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ఒకటి, శత్రువుని వెళ్ళగొడతానని చెప్తున్నాడు. నీ భూమి పంట, నీ పశుమందలు, గర్భఫలాలు దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు. ఆ తర్వాత దేవుడే నీ హృదయంలో వాక్యాన్ని ముద్రిస్తాను చెప్తున్నాను. హల్లెలూయా. వాక్యాన్ని నేర్చుకోవాలి, నేర్చుకోవాలనుకున్నా మనం ఏం చేయలేమండి, కానీ దేవుడే
ఆ పని ప్రారంభిస్తే అది అది ఫలభరితంగా మార్చబడదు. హల్లెలూయా. మరి ఒక కార్యం నేను చేయబోయే కార్యం ఏం తెలుసా అండి? రాజు యొక్క ఆజ్ఞను మార్చబోతామన్న. ఆమెన్, ఆమెన్. రాజు ఆజ్ఞను మార్చబోతాడు. ఏమిటా ఆజ్ఞను అంటే, యూదులందరినీ సమూల నాశనం చేయని చెప్పి అతని పేరు, అతని పేరేం చెప్పి, హామాన్, దుష్టుడైన హామాన్ యూదులందరినీ నాశనం చేయని చెప్పి అనుకున్నాడండి. యూదులందరినీ నాశనం చేయాలని అనుకున్నాడు. యూదులందరినీ నాశనం చేయ ఒక ఆజ్ఞ కూడా జారీ చేసుకొచ్చాడు. ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా ఆజ్ఞను, రాజాజ్ఞ మార్చేశాడు. ఎలా మార్చారంటే, ఎస్తేరు తన వాళ్ళందరితో కలిసి ఉపవాసం ప్రార్థన చేసి, ఆమెన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు రాజా ఆజ్ఞకు భయపడక ఆమె ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి రాజు ఆజ్ఞనే మార్చేస్తాడు. శత్రులందరినీ అక్కడ కూడా ఒక మంచి మాట రద్దుకొచ్చి ప్రార్థన చేద్దాం. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథం 4:14. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడలా, యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కు నుండి వచ్చును. సోదరుని చెప్దామా గట్టిగా, యూదులకు అంటే దేవుని ప్రజలకు విడుదల సహాయము ఒక దిక్కు నుంచి కాదు మరొక దిక్కు నుంచి వస్తుందట. యూదులకి అంటే దేవుని ప్రజలకి ఒక దిక్కును కాకపోతే మరొక దిక్కు నుంచి సహాయం అనేది, ఒక ద్వారం మూయబడితే మరొక ద్వారము తెరవబడుతుందండి. అది 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 దేవుని బిడ్డలందరి విశ్వాసం. ఒక ద్వారం మూయబడితే మరొక ద్వారము తెరవబడుతుంది. ఇంకొక మాట చెప్పనా, దేవుడు ఒక ద్వారం తెరివిస్తే దాన్ని ముయ్యడం ఎవరి తరము కాదు. ఒకవేళ ఆయన మూస్తే తెరడం ఎవరి తరం కాదు. నా దేవుని ప్రజారా, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. నా దేవుడు మరొక మాట మీకు చెప్తున్న మాట ఏంటంటే, మనకు విడుదల కలగజేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ ఇంట్లో కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు ఏ వ్యసనాలకు బానిసలైపోయారేమో, ఏ విధమైన పరిస్థితికి వాళ్ళు బానిసలైపోయారో, వాటన్నింటినీ నా దేవుడు విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన విడుదల కలగజేయబోతా ఉన్నాడు. విడుదల, 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 విడుదల. నా దేవుడు విడుదల కలగజేస్తే ఇక అంతకు మించిన గొప్పకరి ఏముంటో చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఒక భయంకర త్రాగుబోతు మారడం కొండి, అంతకు మించిన ఆనందం ఏముంటో చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక భయంకర తిరుగుబోతు, తిట్టుబోతు, లేకపోతే ఇంకా ఎంతో ఉంటారండి చెప్పుకోవడానికి, అవన్నీ సమయం కాదు. కానీ వాళ్ళందరినీ దేవుడు మార్చితే వాళ్ళందరూ మనసు మార్చబడితే, వాళ్ళందరికీ విడుదల కలిగితే అంతకు మించిన సంతోషం ఇంకేముంటో చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుడి ఈ ఆదివారం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అది అందరూ మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కనులారా చూచేటట్టు కార్యం చేయబోతా ఉన్నాడు. ఏదో ఒక మూలన కాదు, ఏదో రహస్యంగా కాదు, ఏదో ఒక మూలన, ఏదో రహస్యంగా ప్రజలందరూ చూచేటట్టు ఆయన కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ కొద్ది మాట ప్రభు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేద్దాం.